వల్ల కూడా ఉండటం వల్ల నాకు వచ్చే ఒత్తిడి కొంచెం విభిన్నంగా ఉంటుంది వాటిని తట్టుకొని ఇలాంటి జనవాణి లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చేయడం అనేది చాలా కొంచెం సాహసంతో కూడుకుంది ఎందుకంటే నిజంగా లబ్ధిదారులు నిజమైన పిటిషనర్సు ఈ దీంట్లో కొట్టుకుపోయే అంటే ఈ ఈ ప్రవాహంలో ఏ పర్పస్కి అయితే మనం పెట్టామో దేన్ని ఉద్దేశింపు అయితే మనం ఉద్దేశించి అయితే పెట్టాము ఒకసారి నిజంగా నెరవేరటం చాలా కష్ట సాధ్యమైన విషయం ముఖ్యంగా నా విషయంలో ఎందుకంటే ఒక ఎవరన్నా రాజకీయ నాయకులు నడవడానికి చాలా తేలిక నాకు రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బంది ఆ ఒత్తిడి తీసుకోలేక నడవలేక కాదు అలాగే ఈ జనవాణి కార్యక్రమం కూడా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని రెవెన్యూ శాఖ అధికారులు చేయాల్సిన పని ప్రతి ప్రభుత్వ శాఖ చేయాల్సిన పని బాధ్యతలను మర్చిపోయి వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తి ఎలా నెరవేర్చాలో ఎలా నిర్వర్తించాలో చెప్తున్నాయి ఈ జనమైన కార్యక్రమం ఇది మేము చాలా రోజులుగా ముఖ్యంగా జనసేన ప్రారంభానికి కూడా ఆది కూడా చెప్పినట్టుగానే సగటు మనిషి కష్టాలు చూసి చూసి ఓటు వేయించుకున్నప్పుడు నువ్వు మా కులం నువ్వు ఓటేస్తే పని చేసి పెడతా లేదంటే పని చేసి పెట్టను లేదంటే మా ప్రాంతం వాడివా భాష వాడివా మా యాస వాడివా ఇలా పెట్టేసి విడగొట్టే పరిస్థితుల్లో నిజంగా ఎప్పుడు కూడా సామాన్యులు మధ్యతరగతి మనుషులు నిజాయితీగా ఉండే వ్యక్తులు అన్ని స్థాయిల్లో కూడా నష్టపోతూ ఉంటారు అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి కొండాయిజం రౌడ్ చేసే రాజకీయ నాయకులు అంటే చాలా చిరాకు నాకు అంటే వీళ్ళు ఏ దౌర్జన్యాలనే చేసేయచ్చు ఏ దోపిడీలనే చేసేయచ్చు మనమో చేతులు కట్టుకొని తలదించుకుని వీళ్ళ దగ్గర కళ్ళని కళలో కూడా చూడకూడదు అంటే అంత అంత భయపడతారు వీళ్ళు నాకు ఉన్న ఏంటంటే వీళ్ళందరూ కొడితే ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ ఒక నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో కూడా పాతిక మంది ఉంటారేమో ఒక్కొక్క చోట కానీ జనం వేల చోట వేల మంది ఉండి కూడా ఈ పాతిక మందిని చూసే భయం నాకు ఆ పిరికితనంతో విసుగొచ్చి ఈ పిరికితనానికి నిండిపోయిన సమాజానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాలి ధైర్యం ఇంజెక్ట్ చేయాలంటే ముందు ఒకడు సంపూర్ణంగా కాలిపోవడానికి సంసిద్ధుడై ఉండాలి నేను సంపూర్ణంగా కాలిపోవడానికి వచ్చాను దహించుకుపోవడానికి <laughs> వచ్చింది